అమ్మా, ఆ నర్సు పిలిచి నా మంచం కొంచెం నేరుతి మునిగి మార్పిస్తావా? ఊరుకోవాయా, సావు మంచం మీద కూడా నీ వాస్తుకోవాలా? నువ్వు వాస్తు కాదు, నా పిండాకుడు కాదయ్యా. ఊపిరాడకుండా నా ఒంటి నిండా కట్టు కట్టి పడేశారు. ఆ కిటికీ పక్కన అయితే కొంచెం గాలి తగులుతుందని. ఎందుకంటే బాబు చలే చేస్తుంటేనే ఆ కట్లు మీరు హ్యాపీగా తెల్ల స్వెటర్ వేసినట్టు ఉన్నారు. ఏంటి బావా, నైట్ డ్యూటీకి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయ్యిందని తెలిసి ఒకసారి చూసి పోదామని వచ్చాను. మరి చెప్పకదండి. అవును కాని బావా, నువ్వు ఆ దివాకరం కానీ డబ్బులు అడగడం, ఆడ హ్యాపీగా ఇచ్చేస్తానండవు, నువ్వు మరీ హ్యాపీగా నమ్మే సైకిల్ హ్యాండిల్ బార్ వదిలేసి ఆటోని గుద్దేయడం బాగుందయ్యా, చాలా బాగుంది. నీ అమాయకత్వం గానీ ఆ డబ్బులు ఇస్తాడా? అమ్మో పచ్చి మోసగాడు, వాడిస్తాడేంటి? ఫ్యామిలీ లేడీస్ మీతో చెప్పకూడదు గానీ వాడితో నాకు ఎంత అనుభవం. ఖాళీ గ్లాస్ నీకేస్తానవ్యా. దివాకరం, హలో. మరి భాగ్యం పని జరగలేదు కదా, నా 13,000 మా దమయంతి 4,500 మాట ఏంటి, ఎప్పుడు ఇస్తా? కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఇతనికి హార్ట్అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి, అసలే వీక్ హార్ట్. హార్ట్అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది, కాబట్టి ఒకవేళ అడిగితే చచ్చిపోయినని మాత్రం చెప్పండి అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ లో ఉండవలసినండి, ఈ పెట్ట మీద ఉన్నానండి, మీరంతా ఇక్కడ ఉన్నారేంటి, ఏమైంది? అమ్మో గుండెలేటి కలుకుమంటుంది, ఏం జరిగింది, నాకేమైంది? మీకేం కాలేదండి, కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. నార్మల్ అండి, చెస్ట్ పెయిన్ కి కళ్ళు తిరగడం ఏంటి, నాకేదో డౌట్. చిన్నారావు బావా, ఏంటి ఏంటి నీ గొడవ? నీకు చెస్ట్ పెయిన్ నీరసంతో వచ్చింది, నీరసం వీక్నెస్ తో వచ్చింది, వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ కదూ. ఇంతమంది చూస్తుంటే నమ్మని అంటావేంటి, మనిషి నాక మంచి చెడ్డ ఉండాలి. నోర్మయ్యా, నాకెందుకో మీ అందరి మీద డౌటే. ఇదిగో దివాకరం, దివాకరం ఇందాక నాకు ఏమైందయ్యా? అమ్మా ఏం అడుగుతున్నాడేంటి, కంపదీసి నిజం చెప్పేశాడు కదా? అలా నీళ్ళు అవుతావేంటయ్యా, ఏం జరిగింది చెప్పు. ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. ఇన్నారావు బావా.